హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్ అందరూ ఉన్నారు, బాగున్నారా? చాలా అంటే చాలా బాగున్నారు అన్నాను. సో గాయస్, మనకైతే ఈరోజు టాపిక్ వచ్చేసి ఎయిర్ డ్రాప్ కొనడం ఎలా. బ్రో నీకేంది బ్రో పిచ్చి పట్టిందా? ఇది అందరికీ తెలుసు అనుకున్నా, తెలుసు కదా బ్రో ఎందుకు చేస్తున్నామంటే. సో గాయస్, తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ అయితే చేసేయండి, తెలియని వాళ్ళ కోసం మాత్రమే అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో సింపుల్గా అయితే 5 మినిట్స్ కనబడలేదు, 1 మినిట్ కనబడలేదు, 30 సెకండ్స్ కనబడలేదు, 20 సెకండ్స్లో ఎయిర్ డ్రాప్ అయితే కొనొచ్చు అనమాట. సో నువ్వు మళ్ళీ వీడియో లెంత్ ఎందుకు పెట్టావు బ్రో అంటే, సో బ్రో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, పెట్టే లోపల కొద్దిగా లేట్ అయితే వద్ది. సో జస్ట్ 30 మినిట్స్లో లేకపోతే 20 మినిట్స్లో 20 సెకండ్స్ వెళ్తే మీరైతే కొనేయచ్చు అనమాట. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి ఎయిర్ డ్రాప్ ఎలా కొనడం అనైతే చూడబోతున్నాం. సో మనకి చాలా రోజుల తర్వాత గరైన బాబా అయితే ఎయిర్ డ్రాప్ ఇచ్చాడు అనమాట, 90 రూపీస్ది. ఈ 90 రూపీస్తో మనం ఇప్పుడు కొనబోతున్నాం అనమాట. సో ఇంకా మనం అయితే ఎలీట్ పాస్ తెలియదు కదా, నాకు తెలిసి అందుకే ఇచ్చినట్టున్నాడు. సో ఎలీట్ పాస్ నేనైతే కొనలేదు, ఇంకా ఎలీట్ పాస్ కొనలేదు కాబట్టి ఇచ్చినట్టుండు, కొనుక్కోరా బాబు అనేసి. సో ఇప్పుడైతే మనమైతే కొనబోతున్నాం అనమాట. సో తెలియని వాళ్ళు మాత్రమే చూడండి, మళ్ళీ చెప్తున్నా, తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ని దగ్గర మోస్తారు ఇచ్చాను, అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్పై సెట్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరైతే ముందు చూడొచ్చు అనమాట. ఇంకైతే సులభ పెద్ద టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, నేనైతే ఇప్పుడైతే గూగుల్ పే ద్వారా అయితే చేయబోతున్నాను. గూగుల్ పే ద్వారా చేసేసి ఎయిర్ డ్రాప్ అయితే కొందాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీకు అయితే ఫోన్పే అయితే చాలామంది వాడతారు కాబట్టి ఫోన్పేలో ఏ విధంగా చేయాలి అని అయితే నేనైతే చూపిస్తాను గైస్, ఎందుకంటే మళ్ళీ బ్రో చూపిలేదంటారు. సో ఇప్పుడు మనం ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకైతే ఫోన్పే ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్ అనే సీఆల్ అని అయితే కనబడుతుంది కదా, ఆప్షన్ కింద సీఆల్ అనేసి. సో దాని మీద అయితే ఒక క్లిక్ అయితే ఇచ్చేయండి. సో దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకైతే ఈ విధంగా పైన రీఛార్జ్ అండ్ పే బిల్స్ అని అయితే కనబడుతుంది. సో మీరు దాన్ని ఇలా స్క్రోల్ చేస్తే పర్చేజెస్ ఆప్షన్లో మీకైతే గూగుల్ ప్లే అని అయితే ఉంటుంది అనమాట. సో చాలామంది ఫోన్పేలో వచ్చేసి సర్చ్ ఆప్షన్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. సో ఫోన్పేలో సర్చ్ ఆప్షన్ ఉండదు, సీఎల్ కొట్టుకోవడం, కింద గూగుల్ ప్లేని ఎత్తుక్కోవడం. సో ఇక్కడికైతే గూగుల్ ప్లేని అయితే ఎత్తికాం. ఇక్కడ మనం వచ్చేసి ఒక 10 రూపీస్కి అయితే మీకైతే నాకు 90 రూపీస్ కావాలి. మామూలుగా నేనైతే 10 రూపీస్కి మీకోసం ఫోన్పేలో ఏ విధంగా అయితే తీసుకోవాలని అయితే చూపిస్తాను. సో 10 రూపీస్ అని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే 10 రూపీస్ అయితే ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ పే అనే ఆప్షన్ అయితే కొట్టాలి. మీరు ఈ డెబిట్ కార్డ్ని వాడేపైన అయితే డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ వాడేపోతే క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే బ్యాంక్ అకౌంట్ వాడుకున్నా కాబట్టి బ్యాంక్ అకౌంట్నే సెలెక్ట్ అయితే చేసుకుంటా. సో పే కొట్టాక ఇప్పుడు మీకు వీడియో కట్ అవ్వద్దు అనమాట, ఎందుకంటే నేను నా పిన్ కొట్టాలి కదా. సో మీరైతే మీ యూపీఐ పిన్ అయితే కొట్టాల్సిందనమాట. సో ఓకే, నేనైతే నా పిన్ అయితే కొట్టా. సో ఆ తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే జనరేట్ అయితే అవుతుందనమాట. సో ఈ విధంగా జనరేట్ అయ్యాక బ్రో ఇక్కడ బ్రో ఉండేది, ఇక్కడ అసలు మ్యాటర్ ఉండేది, ఇక్కడ మీకైతే కింద కనబడుతుంది కదా. సో 10 రూపాయలు అయితే నా అకౌంట్లో చెల్లిపోయినది బ్యాంక్ కూడా మెసేజ్ పెట్టు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతుంది కదా గూగుల్ ప్లే రీఛార్జ్ అనేసి. సో కింద మీకైతే ఈ కోడ్ అయితే కనబడుతుందో ఆ కోడ్ మీరైతే కాపీ చేసుకోవాలంట, కాపీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం కాపీ చేసిన కోడ్ని ఎత్తకపోయేసి గూగుల్ ప్లే స్టోర్ అని ఉంది కదా. సో గూగుల్ ప్లే స్టోర్లో అయినా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. బ్రో నాకు గూగుల్ ప్లే స్టోర్ వద్దు బ్రో తెలీదు అనుకున్న వాళ్ళకి మాత్రం, సో ఫ్రీ ఫైరే ఓపెన్ చేసుకోండి. ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసుకున్నాక మీరు డైమండ్ టాప్అప్ మీద అయితే కొట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి సో 80 రూపీస్ దాని మీద కొట్టుకోండి, 80 రూపీస్ దాని మీద అయితే కొట్టుకోవచ్చు మీరు వచ్చేసి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు మళ్ళీ అయితే స్క్రీన్ అయితే బ్లర్గా పోతుంది అనమాట. సో ఇప్పుడే బ్లర్ కాదులే, బ్లర్ నిదానంగా చేద్దాం, ఎందుకంటే మన ఈమెయిల్ ఐడీస్ మొత్తం ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ క్వాంటిటీ 1 చాలు నాకు వచ్చేసి. సో మీరు వచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి మీరే ఇక్కడ పేమెంట్ మెథడ్స్ మీకైతే ఈ విధంగా కనపడకపోయినట్లయితే మీరైతే ఈ యారో మార్క్ని అయితే కొట్టండి అనమాట. సో ఈ యారో మార్క్ని కొట్టినట్లయితే మనకి తిరిగి ఈ విధంగా వస్తుంది. సో మీకు రీడీమ్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది లాస్ట్లో, మీరు కాపీ చేసుకునే రీడీమ్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసేయడమే. సో రీడీమ్ కోడ్ని ఇక్కడ పేస్ట్ అయితే చేసేసాం, రీడీమ్ అని అయితే కొట్టేసాం. ఇప్పుడు మన అకౌంట్లో వచ్చేసి 10 రూపీస్ అయితే యాడ్ అయ్యాయి మీ అకౌంట్లో అయితే చూపిస్తుంది. సో మీకు పక్కన మెయిల్ కనపడుతుంది, కాకపోతే నా వీడియోలో అయితే బ్లర్ అవుతుంది అనమాట, ఎందుకంటే మెయిల్ చూసి కొంతమంది హ్యాక్ చేసేదాన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మనమైతే బ్లర్ చేస్తాం. సో ఇప్పుడు ఓకే మనమైతే చేసేసామన్నమాట, తిరగతుంది. సో ఓకే 10 is added to your account అనేసి. సో 12 రూపీస్ అయితే నా అకౌంట్లో అయితే ఇప్పుడైతే యాడ్ అయ్యాయి. ఇప్పుడు మనం క్యాన్సిల్ కొట్టేసుకోవచ్చు, మన అకౌంట్లో ఇప్పుడు వచ్చేసి 12 రూపీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి గాయస్ గూగుల్ ప్లే స్టోర్తో అయితే నేనైతే మీకు చేసి చూపించేస్తా.
ఇప్పుడు మనం గూగుల్ పే యాప్తో చేసినప్పుడు అయితే ఇంత ప్రాసెస్ పడలేదన్నమాట, ఇంత ప్రాసెస్ పడలేదు. సో జస్ట్ గూగుల్ పేతో ఓపెన్ చేస్తాం, ఆ తర్వాత మీ పిన్ అయితే అడుగుద్ది కదా, ఆ పిన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఫింగర్ పెట్టుకుంటే ఫింగర్ ప్రింట్, మామూలుగా పిన్ అయితే పిన్. నేనైతే నా పిన్ అయితే ఇచ్చేస్తున్నా, ఈ పిన్ మీరు చూసినా నాకేం కాదుగా, అందుకే మీకైతే బ్లర్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇక్కడ వచ్చేసి చాలా మందికి అయితే గూగుల్ ప్లేస్టోర్లో ఇక్కడ రీఛార్జ్ ప్లేస్టోర్ రీఛార్జ్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ కనపడదు అనమాట. ఇక్కడ ఈ ఆప్షన్ కనపడినప్పుడు మామూలుగా ఏమనుకుంటారు, బ్రో నా దాంట్లో గూగుల్ ప్లేలో ఏదో చెడిపోయింది, ఆప్షన్స్ కనపడట్లేదు అనుకుంటారు. సో ఆ విధంగా మీరైతే చేసుకోవలేదు. సో మీరు ఏం చేయాలంటే దాని మీద ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ ఇవ్వగానే మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. సో చూడలేదు కదా, సో ఇక్కడ ఎక్స్ప్లోర్ అని అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు సెర్చ్ పీపుల్ అని ఉండే మీద వచ్చేసి మీరు గూగుల్ ప్లే, ఓజిఎల్ఈ గూగుల్ ప్లే, గూగుల్ ప్లే అని కొట్టగానే మీరైతే మీకైతే కింద అయితే వచ్చేసింది అనమాట, మన నెట్ కొద్ది స్లోగా ఉంది. సో ప్లేస్టోర్ రీఛార్జ్ కోడ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో నేనైతే ఇదంతా కొనున్నాను అనమాట. సో ఇప్పుడు మనమైతే మొత్తం వచ్చేసి నాకు 260 రూపీస్ అయితే అవసరం ఉన్నాయి. సో ఇందాక 10 రూపీస్ అయితే తీసాం కదా, ఇప్పుడు వచ్చేసి 250 రూపీస్ అయితే కొట్టాను అనమాట. సో 250 రూపీస్కి నేనైతే గూగుల్ ప్లేస్టోర్ రీఛార్జ్ కోడ్ అయితే పర్చేజ్ చేస్తున్నా. సో 250 రూపీస్కి అయితే నేనైతే పర్చేజ్ చేస్తా. కన్ఫర్మ్ అయితే అడుగుద్ది అనమాట, కన్ఫర్మ్ యు ఆర్ పేయింగ్ 250 ఫర్ ప్లేస్టోర్ రీఛార్జ్ కోడ్ అనేసి. సో నేనైతే ప్లేస్టోర్ రీఛార్జ్ కోడ్కి అయితే వేస్తున్నాను, నేను అగ్రీ చేశాను అని అయితే చెప్పాను. సో ఇప్పుడైతే తిరిగి పిన్ కార్డ్కి అయితే వెళ్ళొద్దు అనే విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇవన్నీ మనం కొన్నాను అనమాట. సో ఇప్పుడు మనకి కావాల్సింది వచ్చేసి 240 రూపీస్కి రీడింగ్ కోడ్ కావాలన్నమాట. సో 240 రూపీస్కి నేనైతే కన్ఫర్మ్ అయితే కొడతాను, కన్ఫర్మ్ అడుగుద్ది. సో ఇప్పుడు మీరు మీ యొక్క యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయాలి. నేను నా 6 డిజిట్ యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేస్తున్నాను, అది మీకు కనపడదు. సో ఓకే, ఈ విధంగా మనమైతే కొట్టేశాక, సో ఓకే ఇక్కడ ఏందో గిఫ్ట్ హార్ట్ అని అయితే వచ్చింది, ప్రాసెసింగ్లో అయితే పడిపోయి ఉంది. ఇక్కడ మీకైతే కింద యూస్ కోడ్ అని అయితే వచ్చింది కదా, సో కింద యూస్ కోడ్ అయితే వస్తుంది మీకు. వచ్చేసి యూస్ కోడ్ వచ్చాక వచ్చేసి యూస్ కోడ్ మీద అయితే ట్యాబ్ ఇవ్వండి. యూస్ కోడ్ మీద మీకు డైరెక్ట్గా మెయిల్కి అయితే తీసుకెళ్ళిపోతుంది, గూగుల్ ప్లేస్టోర్కి అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఇవైతే మీ అకౌంట్కి యాడ్ చేయాలని అయితే అడుగుతుంది. సో ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట, ఈజీగా యాడ్ అయితే యాడ్ అయిపోతుంది. కన్ఫర్మ్ అయితే కొట్టేశాక మీకైతే మనీ అయితే అకౌంట్లో అయితే యాడ్ అయిపోతాయి అనమాట. సో ఓకే, నాకైతే యాడ్ అయిపోయాయి అనమాట 240 రూపీస్ వచ్చేసి. సో 240 రూపీస్ యాడ్ అయిపోయాక ఇప్పుడు మీరు మళ్ళీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్లో అయితే బ్యాలెన్స్ అయితే ఉంటుంది. పేమెంట్ మెథడ్స్ ఇక్కడ మీకైతే బ్యాలెన్స్ ఉంటుంది అనమాట, 250 రూపీస్ వచ్చేసి. సో ఇప్పుడు మనం ఈ డ్రాప్ కొనాలన్నమాట, ఈ డ్రాప్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఈ డ్రాప్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఆ తర్వాత 90 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఎంత అమౌంట్ ఉంటే దాని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకైతే ఇక్కడైతే 150 అయితే ఓన్ వస్తుంది అనమాట. సో మీకైతే ఈమెయిల్ది పాస్వర్డ్ అడుగుతుంది, మీ ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసినట్లయితే మీకైతే వచ్చేస్తుంది. నేను ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నా కాబట్టి నాకైతే ఫింగర్ అడుగుతుంది. సో నేనైతే ఫింగర్ ప్రింట్ అయితే పెట్టేసా, నాదైతే ప్రాసెసింగ్ అని అయితే పడిపోయింది, నాది పేమెంట్ సక్సెస్ఫుల్ కూడా అయిపోయింది అనమాట. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయాక ఇంకేం లేదు, అవి అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మనమైతే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ కొట్టినట్లయితే ఇవైతే వచ్చేసినాయి. సో ఇవన్నీ మనమైతే అది పెట్టేసుకుంటే డైమండ్లు వచ్చేసాయి అనమాట. సో నాకైతే 306 డైమండ్స్ అయితే యాడ్ అయిపోయాయి అనమాట. సో ఈ విధంగా మనమైతే ఎయిర్ డ్రాప్ని అయితే పర్చేజ్ చేయవచ్చు అనమాట. సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి నేనైతే వీక్లీ మీద అయితే చేద్దాం అనుకున్నా, మేబీ టుమారో మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తుంది వచ్చేసి. సో ఇదే అనమాట, ఈ విధంగా అయితే మనమైతే కొనుక్కోవచ్చు. సో అనమాట ఇంకైతే మనకి ఈ విధంగా అయితే మనకైతే డైమండ్స్ అయితే అన్ని మొత్తం అయితే వచ్చేస్తాయి అనమాట. మీరైతే ఇంకా ఏం ఫిక్కర్ ఏం పర్లేదన్నమాట, టెన్షన్ లేకుండా అయితే కొనేసుకోవచ్చు. సో ఇదే అనమాట ఈవెంట్, ఈ యొక్క ఈవెంట్ కాదు, ఈ యొక్క హీట్ డ్రాప్ ఎలా కొనడం అని దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. మీరు ఇచ్చేలాగ నాకు చాలా అంటే చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే ముందు ముందు మంచి మంచి వీడియో చేయడానికి కూడా ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది గాయస్. అలాగే అంతే గాయస్, మళ్ళీ మంచి వీడియోతో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. అంతకు సెలవు టట, బాయ్ బాయ్.